డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వారసుడి ఎంపిక మీద ఢిల్లీలో ఏం జరుగుతుందో మన ప్రతినిధి అరుణ మనకు అందిస్తారు. ప్రభాకర్ గారు, ఈ కసరత్ ఏదైతే ఉందో, ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, వారసుడు ఎవరు అనే దానిపైన ఏఐసిసి ముమ్మరంగా కొనసాగిస్తుంది. రెండు రోజుల నుంచి నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కేవీపీ సమావేశమయ్యారు. సమావేశమై మొత్తం తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆమెకి చెప్పుకోగలిగారు. అయితే ఆమె వితౌట్ ఇంటరప్షన్ ఓపికగా తన మాట విన్నారనే విషయాన్ని మాత్రం కేవీపీ గారు బయటకు వచ్చి చెప్పారు. ఈ రోజు ప్రధానమంత్రితో కలిసిన తర్వాత కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నేను హైకమాండ్ కి ఇచ్చాను. ఇక హైకమాండ్ సరైన సమయం సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం నాకుందని మాత్రమే కేవీపీ గారు అంటున్నారు. ఒకవైపు ఏఐసీసీ లో ఈ ఎక్సర్సైజ్ బిగిన్ అయింది, ఎక్సర్సైజ్ కొనసాగుతూ ఉన్నది, కేవీపీ రామచంద్రరావు గారితో మంతనాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కూడా కొంతమంది సీనియర్ నాయకులను కలుస్తున్నారు, ఓవైపు పార్టీ అధినేత్రితో కలుస్తున్నారు. పార్టీ అధినేత్రితో కలిసినప్పుడు పొన్నం ప్రభాకర్, ఈ కొంతమంది ఎంపీలతో కలిసినప్పుడు మీరందరూ ఎందుకు నా దగ్గరకు వచ్చారో నాకు తెలుసు, అన్ని విషయాలు నాకు తెలుసు అనే మాట ఆమె మాట్లాడారు. ఈ మొత్తం ఎక్సర్సైజ్ మీద ప్రస్తుతం ఏఐసీసీ ఎటువంటి ప్రకటనలు చేయట్లేదు. అయితే ఎంపీలు మాత్రం తమ కాన్స్టిట్యూషన్ నుంచి వస్తున్న డిమాండ్స్ ను కాంగ్రెస్ హైకమాండ్ కి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఏది ఏమైనా కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్తే అదే మాకు శిరోధార్యం అంటున్నారు. ఈ రోజు ఏకే ఆంటోనీ, ఏఐసీసీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీతో జేడీ శీలం సమావేశమయ్యారు. ఆయన అసలు సమావేశమై ఏంటి, ఏం చెప్పారు, ఆయన ఏమన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. మీరు ఈ రోజు ఆంటోనీతో కలిశారు, మీకు ఎట్లా అనిపిస్తుందండి ఈ మొత్తం ప్రక్రియ చూసినాక? నాకు ఏమనిపించడం కాదు, కానీ ఉన్న గ్రౌండ్ పరిస్థితి ఏంటో వారికి అవగతం చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని పత్రికల్లో కొంతమంది చెప్పినట్టు కొంచెం తప్పుడు సమాచారం, అంటే మిస్ఇన్ఫర్మేషన్, మిస్అండర్స్టాండింగ్ ఏదో చెప్తున్నారు చేస్తున్నారు అనేటువంటి వర్ధంతుల నేపథ్యంలో ఈ రకంగా చాలా మంది రాష్ట్రం అంతా కూడా వయసుతో పరిమితం లేకుండా రిలిజియన్ అక్రాస్ అన్ని మతాలు అన్ని వర్గాల వారు ఒక రకమైనటువంటి శోకం, ఒక రకమైనటువంటి పూర్తి తన కుటుంబంలోనే ఒక సభ్యుడిని కోల్పోయాము అనేటువంటి ఒక భావం అందరిలో ఉన్నది. అది వివిధ రకాలుగా ప్రతిబింబిస్తూ మనకు కనపడుతూ ఉన్నది. నేను చెప్తే ఎవరు మరణించరు, లేకపోతే ఇంకొకరు చెప్తే ఎవరు మరణించరు, ఈ రకమైనటువంటిది రాష్ట్రం అంతా కూడా ఉన్నది. ఒకవేళ కొంతమంది అక్కడక్కడ మాట్లాడి ఉంటే వర్కర్స్ మాట్లాడారు, అది సహజం. మంది కాడర్ బేస్డ్ పార్టీ కాదు, మాస్ బేస్డ్ పార్టీ, అదే మన స్ట్రెంగ్త్ కూడా అని వారికి వివరించడం జరిగింది. బట్ మీరు అన్నట్లు ఏఐసీసీకి పూర్తి ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా అందరికీ అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసినాయి. ఒక పద్ధతి ఉంది ఏఐసీసీలో, వారు ముఖ్యమంత్రి ఎన్నిక చేయడం కానీ లేకపోతే ఇంకొకరైన నిర్ణయం తీసుకోవడం కానీ ఒక ప్రొసీజర్ ఉన్నది, ఆ ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి. మీరు అన్నట్లు సెంటిమెంట్ బాగా ఉంది, కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయిన బాధని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆ బాధ తగ్గించాలంటే జగన్ ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం బాగుంటుందనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. ఇదే అభిప్రాయాన్ని హైకమాండ్ కన్వే చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారండి? కమాండ్ అంత రియాక్ట్ కారు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వారు రియాక్ట్ కావాలంటే సిస్టమేటిక్గా ఓ టీంని పంపించేసి ముఖ్యంగా లెజిస్లేటర్స్ ఎన్నుకునేటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తారు. ఇంకా అక్రాస్ అదర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో ఒక టీం పంపించేసి ఆ టీం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోయిన వారు అందరికీ కూడా వాళ్ళు చెప్పరు కదా ఏ నిర్ణయం అనేటువంటిది. మనం కూడా అందరి దగ్గరికి వెళ్ళి అందరికి తెలిసిన విషయాలు చెప్పడం కూడా మంచిది కాదు. మీరేమనుకుంటున్నారండి, హైకమాండ్ ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసే అవకాశం ఉందా? ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ప్రజలు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి, ఆ వ్యక్తి కొంత ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నదని, వయసు తక్కువ ఉన్నదని వినపడుతుంది. అయితే హైకమాండ్ సెంటిమెంట్స్ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ గౌరవించే అవకాశం ఉందా, లేకపోతే ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అని అనుకునే అవకాశం ఉందా? నేను జగన్ గారితో కలిసి కుప్పం వెళ్ళానండి గత ఎన్నికల్లో. రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు, జగన్ గారు ఇంకొక వైపు క్యాన్వాస్కి వెళ్ళారు ప్రచారానికి. కుప్పం వెళ్ళి మేము చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆయన మాట్లాడేటువంటి తీరు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా డౌటా అనేటువంటి అభిప్రాయం ఆ రోజు ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అలాగే అనిపించింది. తర్వాత అక్కడ నుండి చిత్తూరు వచ్చాం.
తిరుపతి. తిరుపతిలో కూడా విపరీతమైనటువంటి జనం, వారి వారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ చూస్తే మాకు జగన్ గారు ఒక మంచి నేతగా ముందు ఉన్నారు అనేటువంటిది అభిప్రాయం. అంటే కెపాసిటీకి వస్తే కెపాసిటీస్ మనం 4 నెలల్లో 2 నెలల్లో మెజర్ చేసే కావు, అవి అవన్నీ అసెస్ చేస్తారండి. ఒకవేళ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా హైకమాండ్ కనుక డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మీరు ప్రజల్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో మీరు ఉంటారా? అవన్నీ హైపోథెటికల్ ప్రశ్నలు కదండి. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మంచి విజ్ఞానమైన నిర్ణయం తీసుకుంటుంది. హైకమాండ్ వైజ్ డెసిషన్ తీసుకుంటారు. పెద్ద పార్టీ ఇది, 100 సంవత్సరాలు పై పెద్ద పార్టీ, అనేకమైనటువంటి ఇబ్బందులు చూసినటువంటి పార్టీ. ఈ ఇబ్బంది కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు, సముచితమైన నిర్ణయం తీసుకుంటారు, అందరికీ ఆమోదమైన నిర్ణయం తీసుకుంటారన్నటువంటి నమ్మకం అయితే ఈ పార్టీ కార్యకర్తగా నాకైతే ఉన్నది. ఇట్లా మొత్తం ఎంపీలందరూ కూడా తమ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది చెప్తూనే ఒకవైపు హైకమాండ్ పై మాకు పూర్తి నమ్మకం ఉందని, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆశతో మేము ఉన్నామని ఎంపీలందరూ కూడా ఇక్కడ అంటున్నారు. ఎక్సర్సైజ్ ఒకవైపు జరుగుతుంది, తమ అభిలాషను తమ ఆశను హైకమాండ్ చెప్పుకోవడానికి దాదాపు ఎంపీలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ గారు, ఓటీయు. ధన్యవాదాలు. పుత్రి గారు, 2-3 విషయాలు ముందుకు వచ్చాయి. ఒకటి, అధిష్టానం అంటే బైక్ ఏం చెప్తున్నా కూడా అధిష్టానం ఒక కసరత్తు, ఒక ఎక్సర్సైజ్, ఒక మదనం ప్రారంభించింది. రెండోది, వెళ్ళిన వాళ్ళందరితోటి మాకు తెలుసు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మాకు అక్కడ ఉన్నటువంటి సమాచారం ఉందనేటువంటి మాట చెప్తుంది. ఇంకోటి, ఇది చాలా క్లిష్టమైనటువంటి నిర్ణయం కనపడుతుంది. ఒకటి అంటే వీళ్ళందరూ అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేస్తే తలవొగ్గేమా అనేటటువంటి అభిప్రాయం మిగతా రాష్ట్రాలకి వెళుతుందేమో, ఆ సంకేతం వెళుతుందేమో అనేటువంటి ఒక రకమైనటువంటి ఉంటే, రెండోది చేయకపోతే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది, అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా అధిష్టానానికి ముందు వచ్చిందా? ఎప్పుడు రాలేదండి. అంతమంది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడు లేదు. చాలా సునాయాసంగా ముఖ్యమంత్రిని మార్చిపారేశారు, అది కాంగ్రెస్ చరిత్ర. ఏమనుకుంటే చేశారు. భవనం వెంకటరామన్నారు, ఆయనకి ఏం ఫాలోయింగ్ ఉందని చేశారు ముఖ్యమంత్రి. ఆయన 7 నెలలు 8 నెలలు ఉన్నారనుకోండి. ఆ తర్వాత అంజయ్ గారిని అన్నారు, అంజయ్ గారు కొన్నాడున్నారు అంటే తీశారు. చెన్నారెడ్డి లాంటి స్టేచర్ అన్నటువంటి నాయకుడిని 2 సార్లు మార్చేశారు. ఆయన చాలా స్టేట్ అంతా కూడా స్టేచర్ అన్నట్టు వాడు. అట్లా జనార్దన్ రెడ్డి గారు, ఆయన నిండా 2 ఇయర్స్ లేరు. ఇట్లాంటివి వాళ్ళ కాంగ్రెస్ చరిత్ర. ఇవాళ అట్లాంటి పరిస్థితి కాదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చాలా బలమైన ఫోర్స్ అండి, అందులో సందేహమేం లేదు. బలమైన ఫోర్స్ అయినా కూడా ఎందుకు కట్టేపెట్టారు? మ్యూచువల్ అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకి ప్రయోజనం ఉందని వల్ల కనుక అట్టే పెట్టారు. కనుక వీళ్ళు మార్చాల్సినటువంటి మార్చిన వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. కనుక ఇది కంటిన్యూ అవుతుంది. అది ఇవాళ మీరు చెప్పిన సిచ్యువేషన్లో ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఏ నిర్ణయం తీసుకోలేదు అనేది మొట్టమొదటి మనం ఒప్పుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకనంటే ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తున్నారు కనుక. అంటే తేలిగ్గా తీసుకునే నిర్ణయం కాదు కనుక. ఎయిదర్ వే డిఫికల్టీస్ ఉంటాయి కనుక. ఏ డిఫికల్టీస్ ఎక్కువ, ఏ డిఫికల్టీ ఏదైనా వల్ల నష్టం ఎక్కువ ఉంది, లాభం ఎక్కువ ఉంది అని ఆలోచించడం సహజం. పుత్రులు గారు, ఇక్కడ బయట అయితే ఎవరు మాట్లాడలేదు. మేము కూడా మంత్రి ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని ఎవరు అండలేదు, అందరికీ సాహసించట్లేదు. ఏదైనా అటువంటిది ఏదైనా వస్తుంటే కూడా వచ్చేటటువంటి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వారి మీద వస్తుంది. అలా ఉంచితే లోపాయికారిగా కాస్త చాటుగా మాటుగా వెళ్ళి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైనా చెప్పే అవకాశం కనపడుతుందా? ఒకటి. రెండవది, వీళ్ళెవరు అడగకపోయినా వాళ్ళైతే ఎలా ఉంటుంది, వీళ్ళైతే ఎలా ఉంటుంది అనేటటువంటి కసరత్తు కూడా అధిష్టానం చేసే అవకాశం ఉందా? ఈ క్షణంలో ఆలోచించే అవకాశం లేదండి. ఎందువల్లంటే మీరు గాంధీభవన్ ఇన్సిడెంట్ చూశారు, పిసిసి ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా. తర్వాత హనుమంతరావు గారు అనే నాయకుడు, ఆయనకి వ్యతిరేకంగా దిష్టి బొమ్మను తగలబెట్టడం కానీ చూశారు. వాళ్ళేమి మేము ఉన్నాం రేసులో చెప్పలేదు. అయినప్పుడు కూడా ఆ వాయిస్లో ఈ మాత్రం కూడా తేడా రాకూడదు అనేది ఏంటంటే అట్లా రియాక్షన్ వచ్చింది. కానీ ఎవరు మాట్లాడతారు, ఇంకా మాట్లాడే సాహసం ఎవరు చేయరు. వీళ్ళు మాట్లాడకపోయినా అవతల నుంచి వాళ్ళు ఏమైనా ఆలోచించే పాయింట్ అండి. మాట్లాడటానికి అవకాశం లేనప్పుడు ఫలానా వారిని మేము ముఖ్యమంత్రిగా చేసామంటే ఎవరైనా రాగలుగుతారా? ఎన్టీ రామారావు గారిని దించి భాస్కర్ రావు గారు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎటువంటి రియాక్షన్ వచ్చింది? కనుక అటువంటివన్నీ చరిత్ర తెలిసిన వాళ్ళే కదా, అటువంటివి జరగదండి. కాకపోతే పాసిబిలిటీస్ ఏమిటి అని ఆలోచిస్తే, ఇవాళ మేము ఇంకొంచెం వ్యవధి కావాలి, 2 నెలలు 3 నెలలు పీరియడ్ కూడా చెప్పరు.
వ్యవధి కొంచెం కావాలి నెమ్మది ఇన్ కోర్స్ ఆఫ్ టైం తీసుకున్నా ఒక కమిటీ సరైన సమయంలో అంతే చేస్తారండి ఇప్పుడు ఇక్కడ గమనించాలండి ఇది ఇంతవరకు ఎన్నడూ రాలేదు తప్పనిసరిగా హైకమాండ్ ప్రాంతీయ నాయకత్వాన్ని గౌరవిస్తున్నది వాళ్లకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఇస్తున్నది ఎదగడానికి అవకాశాలను కూడా కల్పిస్తున్నది కానీ మేమే నేను చెప్పినట్టుగానే హైకమాండ్ నడుచుకోవాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర దానికి ఒక పరిమితి విధించడం చాలా అవసరం ఇవాల బహుశా హైకమాండ్ ముందు అటువంటి ఒక ఆలోచన రావడానికి ఇవాల ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కారణమయ్యాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు ఉన్న పరిణామాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నదండి రోషయ్య గారు ఇంకా కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారని రోషయ్య గారు కూడా చాలా స్పష్టంగా మొదటి రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రినే అని అన్నప్పటికీ కూడా మూడు నాలుగు రోజులు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అమలు చేస్తాం ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మీ అందరి సహకారం కావాలి కాంగ్రెస్ లో అన్ని వర్గాల వారిని కూడా తనకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ వస్తున్నారు ఇవాళకి ఇవాళ కూడా కరువు మండలాల ప్రకటన ఇవన్నీ చూస్తుంటే ఏమంటే ఎక్కడో ఒక దగ్గర రోషయ్య గారినే కంటిన్యూ చేస్తారు కొంత ఈ సద్దుమణిగిన తర్వాత మొత్తం పరిణామాలను సమీక్షించుకుంటారు తప్పనిసరిగా ఇవాళ ఈ చర్చను నడుపుతున్న తీరు మీద వాళ్ళ వాళ్ళ ఎక్కడో ఒక దగ్గర దీన్ని నియంత్రించడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తారనేది మనకు స్పష్టంగా కనబడుతున్నది ఎందుకంటే ఇది ఇది కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి ఇవాళ హైకమాండ్ కూడా ఇది కోరుకోవటం లేదు వాళ్ళ వాళ్ళు కావాలంటే ప్రధానమంత్రి కావచ్చు కదా వాళ్ళు కాలేదు కదా కనుక ప్రధానమంత్రి అవటం అంత ముఖ్యం కాదు అనుకున్నప్పుడు రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళు మాత్రం ఎందుకు అది ఆ నిర్ణయం రావాల్సిన అవసరం కూడా ఏం లేదు కదండి కనుక ఇక్కడ నచ్చ చెప్పగలరా ఓకే ఒకవేళ అదే నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం కాసేపు హైకమాండ్ నిర్ణయం ఇది అన్నాక ఎవరు కాదంటారండి కాంగ్రెస్ పార్టీలో ఎవరు కాదంటారు అంత ధైర్యం ఎవరు చేస్తారు ఇది మా నిర్ణయం మరి కాంగ్రెస్ పార్టీ చెప్పనియండి గొంతులు మారుతాయా లేదో చూడండి ప్రతి ఒక్కరికి కూడా అనేకానేక కారణాలు ఉన్నాయండి అందరూ కూడా ఏదో రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం కొద్ది పోయిన వాళ్ళు ఏం కాదు గౌరవంతో చెప్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కేవలం పదవుల కాంక్ష మీద చెప్తున్న వాళ్ళు ఉన్నారు ఇంతకాలం ఆ ప్రభుత్వంతో సత్సంబంధాల వల్ల కలిగిన ఆర్థిక ప్రయోజనాలు మళ్ళీ కొనసాగించాలి అవి అట్లాగే నిలబెట్టుకోవాలనేటువంటి కోరిక ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ వ్యవస్థ ఇప్పుడు ఉన్న వ్యవస్థ కొనసాగుతుంది అని అనుకున్నప్పుడు కొత్త దారులు వెతుక్కుంటారు ఎక్కడికక్కడ స్థిరపడిపోతుంటారు కనుక నాలుగు రోజులు పోయిన తర్వాత జగన్ గారు ఒక కీలకమైన శక్తిగా ఉండొచ్చు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు అట్లా జరిగిన తర్వాత ఏ పద్ధతిలో అకామిడేట్ చేసుకోవాలి ఏ రకంగా పార్టీకి ఉపయోగించుకోవాలనేది అప్పుడు హైకమాండ్ జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఒకటి ఈ చర్చను జరిపిన తీరు కూడా వీళ్ళు సక్రమంగా చేయలేదండి నిజానికి పార్టీలో ఒకళ్ళో ఇద్దరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతే కూడా ఇంతటి అసహనం అనేది కూడా సరైన పద్ధతి కాదు అసహనం అవసరం లేదు హేతుబద్ధంగా ఆలోచించవచ్చు విషయాలు పెట్టవచ్చు బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఈ రకమైన అసహనమే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉండవచ్చు చిన్న మార్పు చేర్పులు పార్టీకి కూడా సమస్యలు తీసుకొస్తాయి ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీ అని అనుకుంటాం కానీ ఎక్కడ చిన్న అసంతృప్తి రగిలినా చిన్న సమస్యలు వచ్చినా పార్టీ భవిష్యత్తుకే ఇబ్బంది కలిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్నింటినీ సమన్వయపరుచుకునేటువంటి దిశగా ఆలోచన చేస్తారు పొత్తూరి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చేద్దాము అని నిర్ణయం తీసుకున్నారనుకోండి బయటికి రాకపోయినా కొంతమంది ఆమోదించిన వారు కొంతమంది ఉంటారు వాళ్ళని అధిష్టానం లొంగ తీసుకోగలదా నచ్చ చెప్పగలదా ఒకటి రెండవది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేయకూడదు అని అనుకుంటే ఇంత పెద్ద ఇమోషన్ వచ్చింది కదా ఇంత ఉద్వేగభరితంగా ఉంది వీళ్ళందరికీ నచ్చ చెప్పుకోకూడదు అంటే అధిష్టానానికి ఇటు తీసుకున్నా అటు తీసుకున్నా కూడా తన తన మాట చెల్లించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఆ మార్గాలు లొంగ తీసుకున్నటువంటి మార్గాలు గతం నుంచి తీసుకుంటే మీరు చూసినటువంటి మీ అనుభవం ప్రకారం ఆ శక్తి సామర్థ్యం ఉందా గతంలో పరిస్థితి వేరు ఇవాళ పరిస్థితి వేరండి తర్వాత ఇంకొకటి మనం జాతీయ స్థాయిలో పరిస్థితిని రాష్ట్ర స్థాయిలో పరిస్థితి గురించి ఆలోచించి ఒక తేడా గమనించాలండి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కాలదన్నమాటే కానండి ఆమె యూపీఏ చైర్పర్సన్ ఆమెకి లేని అధికారం ఏమిటి ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేయలేని స్థితిలో ఉంది ఆమె ప్రైమ్ మినిస్టర్ని సమన్ చేయలేని స్థితిలో ఉన్నారు ఆమె ఆమె కావాలనుకుంటే జరగదంటూ ఏమి లేదు కనుక అంతకంటే ఏం కావాలి పవర్ ప్రైమ్ మినిస్టర్ అయితేనే పవర్ ఉంటుందని అనుకోవడం లేదు కదా సెంటర్ పవర్ అంతా ఎక్కడ కేంద్రీకృతం అయిందంటే వాళ్ళు సోనియా గాంధీ గారిలో కేంద్రీకృతమైంది అది యథార్థం మనం ఒప్పుకోవడానికి ఒప్పుకొని తీరాలి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవాళ కేవలం పార్లమెంట్ సభ్యుడిగానే జగన్ గారు కంటిన్యూ అయితే ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నవారు కంటిన్యూ అయితే ఆ పవర్ ఆయన చేతిలో ఉండదు కనుక అటువంటి ప్రొవిజన్ కోసం అన్న కనీసం ప్రత్యామ్నాయంగా
అటువంటి ప్రయత్నం కూడా జరిగేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తాత్కాలికంగా అయినా సరే రోసయ్య గారిని కంటిన్యూ తెలుసుకుంటే ఏ విధంగా ఆయన ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళు చేశారు. ఎక్కువ సర్టిఫికెట్ కావాలి కావాలి. ఇవన్నీ కాకండి ప్రభాకర్ గారు, కొన్ని అంశాలు పబ్లిక్గా డిస్కస్ చేసేవి కావాలి. కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి మధ్య సంబంధాల విషయంలో బయటికి చెప్పడానికి పబ్లిక్గా డిస్కస్ చేయనటువంటి కొన్ని కోణాలు ఉన్నాయండి. ఆ కోణాలు మనం కూడా డిస్కస్ చేయాల్సినవి కావు. ఆ కోణాల గురించి కూడా కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుంది, ఆలోచించక తప్పదు. ఆలోచిస్తుంది కనుక ఈ కొంత వ్యవధి తీసుకుంటారనేది నేను మళ్ళీ చెప్పదలుచుకుంటాను. గారు, మీరు మన కోదండరామ్ గారు ఇందాక అంబటరామబాబు గారు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు ఎవరు అనేటువంటి ఉత్కంఠ సర్వే సర్వత్రా మొత్తం రాష్ట్రమే కాదు దేశంలో కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీవీ నీల్సన్ ఓఆర్జీ మార్గ్ దీని మీద ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలు కొన్ని క్షణాల్లో మీ ముందుకు వస్తాయి. నమస్తే ఆంధ్రప్రదేశ్.